కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున వినిపిస్తుంది పేరు సొంత పార్టీలో ఉంటూ సొంత పార్టీ నేతలపైనే ఆరోపణలు చేస్తున్నాడు బీసీ ఉద్యమం అంటున్నాడు బీసీలకు రాజ్యాధికారం కావాలంటున్నాడు 42% ఖచ్చితంగా వీళ్ళకి అమలు చేయాల్సిందని కూడా పట్టుబట్టి మాట్లాడుతున్నాడు దీంట్లో కొంతమంది కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు తీన్మార్ మల్లన్నపై కూడా కొంత ఆరోపణలు చేస్తున్న పరిస్థితి మాట్లాడదాం టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు నాతో పాటు మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీనే మీ స్వయానా సీఎం మీద ఆరోపణలు చేస్తున్నాడు బీసీ ఉద్యమం అంటున్నాడు ఏంటి ఎట్లా చూస్తారు దీన్ని అంటే ప్రధానంగా తీన్మార్ మల్లన్న తను మాట్లాడే మాటలు తన వ్యక్తిగతం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాటలు కాబవి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి మేనిఫెస్టోలో 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పింది కాంగ్రెస్ పార్టీ అదే కాకుండా బీసీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మహేష్ కుమార్ గౌడ్ గారిని నియమించడం జరిగింది అదే కాకుండా ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే దాని ఈక్వల్ పోస్ట్ అయినటువంటి పీసీసీ బీసీకి ఇచ్చినట్టే కాంగ్రెస్ పార్టీ బీసీల మేలు కోసం పనిచేస్తుందని చాలా స్పష్టం అదే కాకుండా కులగన్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత కులగన్న కూడా ప్రారంభించి డిసెంబర్ 9 లోపు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా మా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు అదేవిధంగా మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కావచ్చు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు శ్రీధర్ బాబు గారు కావచ్చు మా కాంగ్రెస్ పార్టీ మంత్రులంతా కూడా బీసీ కులగన్న జరగాలని చెప్పేసి కోరుకుంటున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎక్కడ అన్యాయం చేస్తూ ఉంది అసలు మీ దృష్టిలో ఉందా మల్లన్న మీపై ఆరోపణలు చేస్తున్నాడని బీసీ ఆత్మీయ సమ్మేళనాలు తిరుగుతున్నాడు ఆత్మీయ సమ్మేళనాలు పెడుతున్నాడు ఒకవైపు బీసీలదే చివరి చిట్ట చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓసీ ముఖ్యమంత్రి అంటున్నాడు మీ దృష్టిలో ఉందా ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు వారు ఏది మాట్లాడినా కూడా వారి వ్యక్తిగతమే దానికి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కదా వ్యక్తిగతం ఎట్లయితే ఇప్పుడు దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి వారు మాట్లాడే మాటలకు ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కాదా మీ పార్టీలో లేడా మల్లన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినప్పటికీ తనకు ఒక ఛానల్ ఉంది కాబట్టి ఛానల్ను ఉద్దేశించా లేకపోతే తన వ్యక్తిగత అభిప్రాయం ఏదో పంచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది కాకపోతే కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎక్కడ కూడా అన్యాయం చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యకాలంలో ఇచ్చినటువంటి నామినేట్ చైర్మన్ కావచ్చు 2 MNCలు వస్తే ఒక ఎమ్మెల్సీ బీసీలకు ఇచ్చారు 2 MPలు వస్తే ఒక ఎంపీ బీసీలకు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు అదే కాకుండా మంత్రివర్గంలో 2 మంత్రులు ఉన్నారు అదే కాకుండా బడ్జెట్లో కూడా గత ప్రభుత్వం కన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అత్యధికంగా బడ్జెట్లో నిధులు కూడా కేటాయించుకురు కాబట్టి అనవసరంగా ప్రజల మధ్య గందరగోళం క్రియేట్ చేయొద్దని చెప్పేసి నేను తీర్మానాలను కోరుతా ఉన్నాను ఎందుకంటే అనవసరంగా ప్రజలకు గందరగోళం క్రియేట్ అయ్యే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తున్నే మాట అవాస్తవం బీసీలకు ముఖ్యమంత్రి దృష్టిలో ఉందా మల్లన్న ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడు మనకేమైనా థ్రెట్ అయ్యే అవకాశాలు ఉంటాయేమో భవిష్యత్తులోని ఏమైనా ఆలోచన చేస్తున్నారా మీరు కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ ఒక్కొక్కరు వారి అభిప్రాయాలు పంచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది కాకపోతే కాంగ్రెస్ పార్టీ నష్టమయ్యే పనులు ఎవరు కూడా చేయదని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదే కాకుండా కాంగ్రెస్ పార్టీగా బీసీలకు ఎక్కడ కూడా అన్యాయం చేయడం లేదు ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి ఉంటే డిప్యూటీ సీఎం ఎస్సీ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు మైనార్టీలు ఒక ఎమ్మెల్యే కూడా గెలవకపోతే మైనార్టీలు కూడా ఎమ్మెల్సీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను కలుపుకొని సోషల్ జస్టిస్ ఉండే విధంగా నామినేటెడ్ పదవులు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు రాజ్యసభలు కావచ్చు అదేవిధంగా మంత్రివర్గంలో కూడా ఈ మధ్యకాలం నియమించిన అడ్వైజర్ పదవులలో ఏ విషయంలో చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వాలకు అన్నిటికన్నా భిన్నంగా కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మేలు కోసం చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నిరుద్యోగుల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మహిళా ప్రభుత్వం అనేది చెప్పేసి ప్రజలంతా కూడా చర్చించుకుంటా ఉన్నాయి ఎందుకంటే కానీ మీ పార్టీకి సంబంధించిన నాయకులే ఎమ్మెల్సీనే మీ మీద ఆరోపణలు చేస్తే బయట ప్రజలు ఏమర్థం చేసుకోవాలి అంటే వీళ్ళ మధ్యలో విభేదాలు వస్తున్నాయి కదా ఎట్లా అర్థం చేసుకోవాలి తనకు ఒక ఛానల్ ఉంది కాబట్టి మరి ఆ ఛానల్లో ఎందుకు ఉద్దేశించి మాట్లాడుతున్నారు అర్థం కాని పరిస్థితి యాక్షన్ ఏమైనా ఉంటుందా ఇట్లా చూసుకుంటూనే పోతారు అంటున్నాను అధిష్టానం చూసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే విస్తృత ప్రజాస్వామ్యంలో పార్టీ పెద్దవాళ్ళు ఉన్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా సీనియర్ నాయకులు ఉన్నారు అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను కలుపుకునే ప్రయత్నం అన్ని వర్గాలకు మేలు చేసే ప్రయత్నం అదే కాకుండా 42% లోకల్ బార్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావించే కులగన్న చేయబోతా ఉంది కాబట్టి కులగన్న వచ్చిన తక్షణమే లోకల్ బార్ ఎలక్షన్ నిర్వహిస్తామని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలలో ఉన్నటువంటి చాలా కులాలకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ముదిరాజ్ కార్పొరేషన్ యాదవ కుర్మ కార్పొరేషన్ అదే కాకుండా గంగపుత్ర కార్పొరేషన్ ముందూరు కాపు కార్పొరేషన్ ఇట్లా బీసీల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి ప్రజలంతా చర్చించుకుంటా ఉన్నారు అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం
బీసీల సముచిత స్థానం ఇస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీసీ ఉన్నాడు భవిష్యత్తులో కూడా బీసీలకు మేలు చేస్తానని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ప్రకటించింది సమయ స్ఫూర్తితో వ్యవహరించినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎవరికైనా న్యాయం చేస్తది మేము కూడా కాంగ్రెస్ పార్టీలో 20 సంవత్సరాల నుంచి పని చేస్తా ఉన్నాము రేవంత్ రెడ్డి మరో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా yes కాంగ్రెస్ పార్టీలో కానీ కోరుకుంటారు కదా కానీ ఇక్కడ మల్లన్న చిట్టచివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అంటున్నాడు నేను అదే చెప్తా ఉన్నాగా తను ఏది మాట్లాడినా తన వ్యక్తిగతమనే చెప్పేసి భావించాల్సిన అవసరం ఉంది దానికి వారి మాటలకు కాంగ్రెస్ పార్టీ మాటలకు సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ అంతా కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండాలని చెప్పేసి ఎమ్మెల్యేలంతా కోరుకున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇంకా 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండాలి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి మేము అంతా కోరుకుంటా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మేలు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది అదే కాకుండా 6,70,000 కోట్ల అప్పు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలని ఉద్దేశంతో పనిచేస్తూ ఉంది బడుగు బలైన వర్గాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంటే అనవసరంగా ప్రజల మధ్య గందరగోళం క్రియేట్ చేయదని చెప్పేసి నేను తీర్మానమాలను కోరుతా ఉన్నాను సో మీరు కూడా చాలా ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు బీసీలకు ఒకవేళ న్యాయం జరిగింది అనుకుంటే మీరు కూడా ఒక బీసీనే మీకు ఎట్లాంటి న్యాయం జరిగింది మీరే మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం చెప్పండి ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఎందుకు అంటున్నా అంటే రెడ్ల పార్టీ అనే ముద్ర కాంగ్రెస్ పార్టీలో ఉంది బయట చర్చ జరుగుతుంది ఇట్లా కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో ఓసీల సంబంధించి వాళ్ళు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మనం అనుకున్నది సోషల్ జస్టిస్ జనాభా మనమే అనుకున్నప్పుడు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు వారు కూడా ఎక్కువ స్టేక్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో బీసీలు 8 మంది గెలిచినప్పటికీ అదే టికెట్లు బీసీలకు ఇస్తే గెలవరంటారా 40 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉండకూడదా ప్రభు పార్టీలు ఎప్పుడు కూడా అధికారం రావాలని చెప్పి ఆకాంక్షతో గెలిచే అభ్యర్థులకు టికెట్లు ఇచ్చే ప్రయత్నం కింది వర్గాలను పైకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్కు టికెట్ ఇవ్వలేకపోతున్నాం కాబట్టి రాజ్యసభ ఇచ్చారు మహేష్ అన్న కన్నాడు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ 6 నెలలు ఇన్ఛార్జ్గా ఉంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలే తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎమ్మెల్సీ ఇచ్చారు తర్వాత బీసీ ప్రెసిడెంట్ అయ్యారు అవకాశాలు అనేది కొంత వెయిట్ చేసిన లేదు ఖచ్చితంగా బీసీలకు కూడా మంచి అవకాశాలు వస్తాయి కాంగ్రెస్ పార్టీ బీసీలను హనుమంతరావు గారిని బీసీ ప్రెసిడెంట్ చేసిరు బొత్స సత్యనారాయణ గారు బీసీ ప్రెసిడెంట్ చేసిరు అదే పొన్నా లక్ష్మీ గారు అయ్యారు డి శ్రీనివాస్ గారు అయ్యారు ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అయ్యారు మరి వీళ్ళంత ఎట్లయ్యారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైనా సమయ స్ఫూర్తితో వ్యవహరించలేదు ఖచ్చితంగా మేలు జరుగుతుంది కాబట్టి అనవసరంగా ప్రజల మధ్య గందరగోళం మనమే క్రియేట్ చేసుకున్నట్లయితే ప్రజలలో సురకన భావన ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఏదేమైనట్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్ల కోసం అద్భుతంగా పనిచేస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి డెమోక్రసీ ఎక్కువ కాబట్టి ప్రజలంతా కూడా వారికి ఉన్నటువంటి బాధలు చెప్పుకోవడానికి గాంధీ భవన్ వేదికగా వస్తూ ఉన్నారు ప్రజాభవన్లో అక్కడ ప్రతి మంగళవారం శుక్రవారం ప్రజావాణి జరుగుతూ ఉంది అదే కాకుండా జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో కూడా ప్రజావాణి జరుగుతుంది మంత్రులు కలుస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు కలుస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది కాబట్టి నిరుద్యోగులతో కూడా ఏకంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అదే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల గురించి మాట్లాడరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు అయిన తర్వాత కూడా గాంధీ భవన్లో దబదబాలుగా కూడా నిరుద్యోగులతో చర్చలు చేసిరు ఈ రోజు కూడా చిదరబాబు గారు చర్చలు చేసినట్టే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ వర్గాలకు నష్టం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీని కాపాడుకునేది కూడా కాంగ్రెస్ పార్టీ సో కాంగ్రెస్ పార్టీ బీసీల కోసమే ఉన్నది బీసీలకు న్యాయం చేస్తారు ఖచ్చితంగా కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతాము ఖచ్చితంగా అని కూడా చరణ్ కౌశిక్ యాదవ్ చెప్తున్నారు తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పెద్ద ఎత్తున గుర్రుగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది ముఖ్యమంత్రి దృష్టిలో కూడా ఉంది ఖచ్చితంగా ఇలాంటి ఆరోపణలు ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు ప్రజలను తప్పుగా పట్టించొద్దని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చరణ్ కౌశిక్ యాదవ్ చెప్తున్నారు